ఇచ్చాము, నీకు మాజీ మంత్రి గారి గౌరవంగా పిచ్చాము. రాజకీయ సభ చేద్దాన్ని నువ్వే కలెక్టర్ ఆదేశించావు. నువ్వే మాట్లాడుతున్నావు, నువ్వు వస్తావో రావో రేపు చూసుకుంటాము. నువ్వు గెలుస్తావో మేం గెలుస్తావో రేపు చూసుకుంటాం. ఈ సభ కాదు కదా, నువ్వు ఎట్లా ఇంత పెద్ద మంచిని గౌరవిస్తే ఈ రకంగా మాట్లాడారు? ఎంతవరకు అనండి మీరు రాగానే కలెక్టర్ గారిని తిడుతుంది పడగొలిగా ఏంటండి నీకు? ఎందు రాగానే చాలా చేసి పెడుతున్నావు, నీ సంగతి చూస్తా అంటున్నావు, నీ లెక్క చూస్తా అంటున్నావు. ఏంటండి ఏ పద్ధతి? ఈ దళితుల గురించి మాట్లాడే మంచి కార్యక్రమం జాతర చేసుకునే సభ ఇది. శ్రీగారు మీరు ఇలానే ప్రాబ్లం లేదు, ఇది మంచి దళితుల గురించి మాట్లాడుకునే సభ ఇది. నీకు మంచి గౌరవం ఇచ్చాము, వాళ్ళు తెలియజేస్తున్నావు. మరి నువ్వేమన్నావు రాగానే? రాజకీయ సభ శాంతించాలి. మాజీ మంత్రి వర్యులు కలెక్టర్ గారిని అవమానించడం తగదు. అదే విషయం ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దయచేసి అంబేద్కర్ గారు మహానుభావుడు, ఆయన జయంతి జయంతిలాగా జరుపుకోవాలి. కానీ ఈ విధంగా దయచేసి అందరు వేదిక మీద కూర్చోవలసిన కోరుతున్నాను. పెద్దలు గౌరవనీయులు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూర్చోవలసిన కోరుతున్నాను, ఎంపీ గారు కూర్చోవలసిన కోరుతున్నాను ప్లీజ్. ఇది రాజకీయ వేదిక కాదు, దయచేసి ఎవరు గల్లాట చేయొద్దు. అంబేద్కర్ నవమాన పరిచినట్టే మీరు మాట్లాడితే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే అంబేద్కర్ నవమాన పరిచినట్టే దయచేసి మాట్లాడద్దు ప్లీజ్. వాంటేళ్లు దావాలని చేయకూడదు ప్లీజ్. కోఆపరేట్ చేయండి, కోఆపరేట్ చేయండి ప్లీజ్.